వెల్కమ్ బ్యాక్. టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్ట్లో వాస్తవాలు లేవంటూ ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు. ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్, దీనిపై కొందరు ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటూ వెల్లడించారు, విడుదల చేశారంటున్న సునీల్, మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోకి ఫోరెన్స్ ల్యాబ్కు పంపి రిపోర్టు తీసుకున్నారంటూ ఆయన చెప్పారు. దాంతోపాటు వీడియో కంటెంట్ ఒరిజినల్లా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదు, రిపోర్టును మార్చి మొత్తం కూడా ప్రచారం చేశారంటూ సునీల్ కుమార్ చెప్తూ, ఈ ప్రచారం చేసిన వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటాము, దీనికి సంబంధించి విచారిస్తామంటూ ఆయన చెప్పారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికే ప్రామాణికం అయినప్పటికీ కూడా ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి తాము వాళ్ళని కన్సల్ట్ చేశాము, వాళ్ళు మేము ఇచ్చిన నివేదిక కాదు అని చెప్పి చెప్పారు అని అనేది ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అజిత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. కార్తీక దీపం సీరియల్ చూస్తారు కదా, ఇప్పుడు అన్నప్పుడప్పుడు చూస్తుంటాం. ఈ కార్తీక దీపం సీరియల్ లాగానే ప్రస్తుతం మాధవ సీరియల్ నడుస్తుంది. అసలు ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, అది మాధవ వీడియో ఒరిజినలా ఫేకా అన్న వివాదాన్ని కొనసాగిస్తూ గత నెల రోజులుగా ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సరే, మాధవ్ ఏం కోరాడు చివరికి, ఇంకా గొడవ వదిలేసేయండి, నేను పునీతుడినై బయటకు వచ్చేసి నాకు వదిలేసేయండి అన్నాడు. వదిలేసేయండి అని చెప్పి ఆయన ఒక ర్యాలీ పెట్టించుకొని పాపం ఆయన ఆర్భాటంగా అంతా చేసుకొని వస్తే, ఇప్పుడు మరలా ఎవరైతే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు, ఆయన స్వయంగా మరలా ఈరోజు వచ్చి అసలు ఆయన ఇన్వెస్టిగేషన్ అసలు ఎందుకు చేశాడో తెలియదు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు, ఆయన ఇన్వెస్టిగేషన్ చేయమని ఆయన దీనికి సంబంధించి ఎవరు ఆదేశించారో తెలియదు, కానీ ఆయన వచ్చి ఇది ఆ వీడియోకి సంబంధించి ఆయన కొత్త అంశాలను లేవనెత్తారు. అసలు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ చేపించినటువంటి సర్టిఫికెట్ ఏదైతే, అది వీడియో అవునా కాదా, ఒరిజినల్ అవునా కాదా అన్నదాన్ని, అది కాదు, నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారని చెప్పి ఆయన కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. అసలు ఈ గొడవ ఏంటి, నాకు అసలు ఈ గొడవ ఏంటి, ఈ గోల ఏంటి, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అంటే ఓ పక్క మాధవ్ వదిలేయమంటున్నాడు, తెలుగుదేశం కూడా దీన్ని కాస్త కొద్ది రోజుల తర్వాత దాన్ని వదిలేసింది, కానీ మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని తీసుకుని దాన్ని ముందుకెళ్తా అంటుంది. అసలు ఎవరు కావాలని దీన్ని తీసుకెళ్తున్నారా అన్న దాని మీద ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి అజిత్ గారు. ఇక్కడ మాధవ వీడియోని ప్రభుత్వం అది అవునా కాదు కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేసింది సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు. ఒకటేందంటే అది చెప్పాల్సింది, సరే వాళ్ళు ఇచ్చారు రిపోర్టు, ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇందుట్లో మాధవ్ని విచారించారా, అసలు మాధవ్ని దీనికి సంబంధించి పిలిచి మాట్లాడారా, కొత్త కోణాన్ని చూడాల్సింది ఏంటంటే మాధవ్ ఆ మాట్లాడేటప్పుడు ఉన్న వీడియో వెనకమాల బ్యాక్గ్రౌండ్ హౌసు ఢిల్లీలో ఉన్న హౌస్ అని చెప్పని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి అసలు ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా ఆయనదా కాదా అని చెక్ చేశారా, లేదా అసలు ఈ వీడియోకు సంబంధించినటువంటి అంశం వివాదంలో ఎవరైతే ఆ మహిళతో మాట్లాడారా, విచారణ జరిగిందా జరగలేదా, ఇవన్నీ కాకుండా వాళ్ళు ఎక్కడైతే తీసుకొచ్చినటువంటి రిపోర్ట్, ఎక్కడ అది ఎక్లిప్స్ ల్యాబ్, జిమ్ స్టాఫర్డ్ ఆయన ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ కదా, ఆయనే చెప్పాడు మాకని చెప్పటమా, అసలు ఏంటి, అసలు ఈ గాలి ఏంటి, అసలు ఎవరికి ఈ వివాదంతో అవసరం ఇక్కడ ఏంటంటే, ఇంత పెద్ద సమస్య అనగానే ఇంత పెద్ద వివాదం అయిన తర్వాత ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు సంబంధించి ఎవరైతే కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇంటర్ఫీర్ అవ్వాలి, కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని కేంద్ర ప్రభుత్వం దీనిపైన దర్యాప్తు చేయాలి, దీనిపైన ఇది ఒరిజినలా ఫేకా అని చెప్పాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన అన్ని అందరికి నేను కంప్లైంట్ చేశానన్నారు. అసలు ఆయన ఇప్పుడు కంప్లైంట్ చేసింది పార్లమెంట్కి, పార్లమెంట్ సెక్రటరీకి కంప్లైంట్ చేస్తే ఆయన విచారణకు ఆదేశిస్తారు, 10 రోజుల్లో తేలిపోతుంది అది అసలు అవునా కాదా అనేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా ఇది కాదు, ఒరిజినల్ కాదు, ఇదంతా ఫేక్, ఇది ఎవరో ఆయన వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకొకరు మాట్లాడుతూ ఉంటే మూడో వాళ్ళు తీశారని చెప్తారు, మూడో వాళ్ళు తీశారా 30 వాళ్ళు తీశారు, ఇది అవునా కాదా, ఇది నిజం అవునా కాదా అన్నది మన మాత్రమే కదా కావాల్సింది. సరే వీళ్ళు కాదంటారు, తెలుగుదేశం పట్టి అది అతందే అంటారు, లేదా జనసేన అతందే అనిద్ది, లేదా ఇంకో అసలు ఇదేంటంటే అవునా కాదా అని చెప్పడానికి అసలు ఇది ఫేకా ఒరిజినల్, ఈ గ్వాలేంటి అసలు, ఇది అసలు న్యూసెన్స్ ఏంది, ఇది ఏమన్నా మంచి విషయమా లేదా ఇంకొకటి విషయమా, ఒక దరిద్రాన్ని ఒక పనికిమాలిన అంశాన్ని తీసుకొని ఇన్ని రోజుల పాటు లాగి ప్రజల్లో చెదరబడుతుంది, అంటే ఎందుకు చెదరబడుతుంది అంటే అది చెదరబుట్టేటువంటి అంశాలు కాబట్టి ప్రజలు దాన్ని అసహించుకుంటున్నారు. ప్రజలు ఏమంటున్నారంటే ఓకే వీళ్ళు కాదంటున్నారు, వాళ్ళు ఎవరన్నారు, మా క్లారిటీ ఉంది కదా,
ఇది ఒరిజినలా కాదని మా క్లారిటీ ఉంది. ఇంకెందుకు దీన్ని ఇంకా లాగి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? వైసీపీ పార్టీ వాళ్ళే నాయన ఇది ఒరిజినల్ అని చెప్తూ ఉంటే పాపం వాళ్లే బయటపడి బాధపడుతూ ఉంటే దీన్ని ఎందుకు ప్రభుత్వం ఎందుకు వెనకేసుకొస్తుంది? ప్రభుత్వం పార్టీ ఎందుకు వెనకేసుకొస్తుంది? ఈ వివాదాన్ని చాలామంది ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు అసలు ఈ వివాదాన్ని మనం వదిలేస్తే పోయింది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు వదిలేయాలని మాట్లాడుతూ ఉంటే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు వచ్చి ట్యామ్ అసలు కుదరనే కుదరదు, అది వదలటానికి లేదు, దాన్ని పట్టుకొని మేము తిరుగుతామంటే అసలు ఏంటిది? అసలు ఏ న్యూసెన్స్ ఇది? అబ్బే ప్రజలకైతే చాలా చిత్రగా ఉంది, ప్రజలకు రోత పడుతూ ఉంది. ఇప్పటికైనా పార్టీలు వదిలేయండి, ప్రతిపక్షాలు వదిలేయండి, మీడియా కూడా వదిలేస్తే బెటర్ అని అయితే నాకు అనిపిస్తా ఉంది. అయితే వదిలే వీళ్ళు ఫైనల్గా చూడాల్సింది ఎవరయ్యంటే ఇంత వివాదం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు, పార్లమెంట్ సెక్రటరీ దీన్ని మీద విచారణ చేసి ఎవరైతే సరే మాది ఇవ్వాలి కంప్లైంట్ ఎవరికి? పార్లమెంట్ సెక్రటరీకి. ఏమని ఏమండి నా మీద ఒక విష ప్రచారం జరుగుతుంది, నిజంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి, దర్యాప్తు చేయండి, వాళ్ళందరినీ కఠినంగా శిక్షించండి అని ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆయనకున్నటువంటి హక్కులను కాపాడుకోవడం కోసం అక్కడ ఇవ్వాలి. కానీ ఆయన ఇవ్వాల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కా సెక్రటరీకి. ఎవరిచ్చారు? టీడీపీ వాళ్ళు ఇచ్చారు. ఏమని ఒక ఎంపీ అయ్యుండి ఇట్లా చేశాడు, ఈ వీడియోని పరిశీలించి తగు చర్యలు తీసుకోనండి. ఈ నీచాన్ని ఇక్కడ తెలుగు రాష్ట్ర ప్రజలే చూసి రోత పుడితే దేశమంతా చూపించే విధంగా మళ్ళీ అక్కడ రోత పుట్టి ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి మరలా కార్తీక దీపం సీరియల్ లాగా వచ్చి మళ్ళీ ఇక్కడ తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. సిబిఐ ఇవాళ ఎవరైతే నిన్న లక్ష్మీనారాయణ గారు సీనియర్ న్యాయవాది ఆయన సిబిఐకి రాశాడు. ఇది వివాదం, ఎక్కడో ఒక వివాదం, వీడియో వివాదం. ఇప్పుడు కొత్తగా దీంట్లో కొత్తగా ఏంటి, కులాల ప్రస్తావన తీసుకొచ్చి మతాల ప్రస్తావన తీసుకొచ్చి దీంట్లో కావాలని కొన్ని కుట్రలకి కుతంత్రాలకి వేదిక అవుతూ ఉంది. అసలు ఎవరో గుట్ల ఒకటి తీసుకుంటే ఎవరో ఇది చేస్తే ఎవరో కులాలకు సంబంధించినటువంటి ఆరోపణలు, కులాల మీద బూతులు, కులాల మీద విమర్శలు చేస్తూ ఒక అసహ్యమైనటువంటి భాషని, పదజాలాలను వాడుతూ అవమానించే విధంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. దీనిపైన ఆయన ఏమన్నారు? సిబిఐ విచారణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, దీని వెనకాల కుట్రలు ఉన్నాయన్నారు. మరి సిబిఐ విచారణ చేయాలా, లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ చేత, ఏజెన్సీ చేత ఇది చేస్తారా, లేదంటే ఇవన్నీ కాదని చెప్పని అమెరికాలో ఉన్నటువంటి ఏదైనా ఇంకో దర్యాప్తు సంస్థను తీసుకొస్తారా? ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఇప్పుడు ఈ వీడియో భాగవతాన్ని విచారణ చేయొచ్చు అవును కాదు అని తేల్చేసి దీన్ని కవర్ చుట్టేసి పక్కన పడేస్తే పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంత స్థాయిలో ఈ వివాదం అయ్యి ఇది ప్రజలకి అసహ్యంగా ఎంచుకునేటువంటి పరిస్థితి అవుతుంది. ఏదైనా ఒక ఘనకార్యం చేసి వచ్చారంటే ర్యాలీ చేస్తారు. ఆయన ఏదో ఒక వివాదంలో ఇరుక్కున్నాడు, ఆ వివాదంలో ఇరుక్కుని వచ్చిన దానికి ర్యాలీలు చేసి ఆర్భాటాలు చేసి చేశారు. సరే ఎవరు అభిమానం వాళ్ళకు ఉండొచ్చు, ఎవరు ఆప్యాయత వాళ్ళకు ఉండొచ్చు, ఎవరు ప్రేమ వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇది ఎంతవరకు కరెక్టా, ఎంతవరకు కరెక్ట్ కాదు, ఎంతవరకు ఇది న్యాయం, ఎంతవరకు ఇది అన్యాయం అన్నటువంటిది ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అది సమాజానికి సంబంధించినటువంటి అంశం, రాష్ట్రానికి సంబంధించిన అంశం, దేశానికి సంబంధించిన అంశం. దేశానికి సంబంధించిన అంశం ఎందుకంటే ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావున మరి ఎలా చూస్తారో, ఎలా దీన్ని తీసుకెళ్తారో చూడాలి. రైతు గారు అట్లాగే మీరు ఇంతకుముందు డిబేట్ చేసినట్టున్నారు రైతు గారు దీని మీద, ఏమన్నారు దీని మీద వక్తలు? వంశీ గారు, ఒకటి ఈ వీడియో కాల్కి సంబంధించి ఒరిజినల్ అసలు ఎలా వస్తుంది అని అనేది ఒకటి వంశీ గారు. తర్వాత ఇప్పుడు ఏదైనా ఈ ఫోన్కి సంబంధించి కోర్టు, సపోజ్ ఒక ఫోన్ మూవీస్ కానీ ఫోన్ వీడియోస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కోర్టుకి ఆ కాపీలు ఎవరైనా సమర్పిస్తే లేదు ఈ కాపీలు వద్దు మేము ఒరిజినల్ చూస్తామని ఎక్కడన్నా కోర్టు అడుగుతుందా? ఆ కాపీలను బట్టే కదా చర్యలు తీసుకునేది, విచారణకు ఆదేశించేది. అలానే ఇప్పుడు మాధవ్ వీడియో కాల్కి సంబంధించి ఇది కాల్ కాదు ఒరిజినల్ మేము చూస్తాము అని అంటే ఒరిజినల్ ఎలా చూస్తారు అనేది ఒకటి. దాంతోపాటు ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకునేది లేదా ఇద్దరు కాళ్ళు మూడో వ్యక్తి రికార్డ్ చేశారు అని అనేది అభియోగం వంశీ. ఆ మూడో వ్యక్తికి రెండో వ్యక్తి ఎవరనేది తెలుసు. ఫస్ట్ రికార్డ్ చేసిన ఫోన్ నుంచి ఏ ఫోన్ నుంచి సర్క్యులేట్ అయ్యింది అని అనేది తెలుసుకోగల ఒక టెక్నాలజీ మనం ఉన్నాం, చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అలాంటిది అక్కడ నుంచి సర్క్యులేట్ అయినప్పుడు ఆ మూడో వ్యక్తికి రెండో వ్యక్తి తెలుసు, రెండో వ్యక్తికి ఒకటో వ్యక్తి తెలుసు. సింపుల్ కదా వంశీ గారు. దానికి ఇదంతా అమెరికా ల్యాబ్ రిపోర్ట్ ఒరిజినల్లా కాదా, లేదంటే అందరూ మాధవ్ వీడియో కాల్ ఒరిజినల్లా కాదా అంటే వీళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఒరిజినల్లా కాదా, లేదంటే వాళ్ళు సర్క్యులేట్ చేసిన వాళ్ళు ఒరిజినల్లా కాదా, దాని మీద కాదు అనేది ఒకటి. ప్రధానంగా అసలు సునీల్ కుమార్ గారు
ఏ హోదా అంటే ఆయనకి చెప్పారా, దీన్ని విచారించమని కోర్టు ఏమన్నా ఆదేశించిందా, లేదా మాధవ్కి సంబంధించి అసలు ఎఫ్ఐఆర్ ఏమన్నా నమోదు చేశారా? ఇంతవరకు ఎఫ్ఐఆర్ బయటకు రాలేదు వంశీ గారు. లేదా ప్రభుత్వం ఏమన్నా సీరియస్గా తీసుకొని ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారిని మీరు అసలు పర్సనల్గా మొత్తం మీ హోదాలో మీరు దీన్ని విచారించి నిగ్గుదేల్చండి అనేది ఏమన్నా సునీల్ కుమార్ గారికి చెప్పిందా? దానికి సంబంధించి మౌఖిక ఆదేశాలు కానీ లేదా జీవో రాతపూర్వక ఆదేశాలు కానీ రిటర్న్ ఇవి కానీ ఏమన్నా ఉన్నాయా? అవేమీ లేకుండా సునీల్ కుమార్ గారు ఎలా వచ్చి చెప్పారు, ఏ హోదాలో చెప్పారు అనేది ఒకటి. దాంతోపాటు ప్రధానంగా మూడుకి వీడియో తీసిన వాళ్ళకి రెండో వ్యక్తి తెలుసు, రెండో వ్యక్తికి ఒకటో వ్యక్తికి తెలుసు. అది సింపుల్ కదా, మూడో వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుంటే రెండో వ్యక్తి ఒకటో వ్యక్తి అవునో కదా చెప్తారు కదా, తేలిపోతుంది. దాంతోపాటు ఇది ఎట్టి పరిస్థితుల్లో గోరంట్ల మాధవ్ గారి వ్యక్తిగత విషయం కాదు. ఎందుకంటే ఆయన కాల్ చేసింది పని, ఒకవేళ ఇంట్లో వాళ్ళ భార్యకే కాల్ చేస్తే ఆయన వచ్చి చెప్పాలి నా పర్సనల్ అని, అది చెప్పట్లేదు. దాంతోపాటు ఎవరికి కాల్ చేసినా వన్స్ అది బయటకు వస్తే అది పబ్లిక్ యాక్ట్ ప్రకారం అది ఖచ్చితంగా రాంగ్, చట్ట ప్రకారం అది రాంగ్ అవుతుంది, 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇవన్నీ కూడా సమస్యలు ఉంటే ఆ ఫోరెన్సిక్ జిమ్ సంథింగ్ ఆయన పేరు జిమ్ స్టాఫోర్డ్ వంశీ గారు, ఆయన సంతకం కరెక్టా కాదా, ఆ అక్షరం కరెక్టా కాదా, అవేంటి అని అనేది వంశీ గారు. అంటే ఒరిజినల్ వీడియో కాల్, న్యూడ్ కాల్ చేసినప్పుడు ఆ ఒరిజినల్ చేసినోడు ఎందుకు ఇస్తాడు? ఆ మూడో వ్యక్తిని పట్టుకోవచ్చు కదా మీరు, వాళ్లే కదా సర్క్యులేట్ చేసింది అనేది. బైట్స్ ఉన్నాడు, ఒకసారి బైట్స్ ప్లే చేయండి సునీల్ గారి. అట్లాగే పట్టాలి అమెరికన్ ల్యాబ్, అది కూడా ఒక ప్రైవేట్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్ చేసినటువంటి పరీక్షకి ఎటువంటి ప్రామాణికత ఉందని నేను చెప్పబోవటం లేదు. ఇట్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్, ఇట్ ఈజ్ నాట్ వాల్యూడ్, ఇట్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్, ఒకటి. రెండవది వచ్చి ఆ ల్యాబ్లో ఆయన ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో దానిలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏముందో, రిపోర్ట్లో ఏముంది, ఆయన ఏం అడిగారు, ఏం జరిగింది దానిలోకి తర్వాత వస్తే, ముందుగా ఆయన పేరు మీద ఆ జిమ్ అనేటువంటి వ్యక్తి, జిమ్ స్టాఫోర్డ్ అనేటువంటి వ్యక్తి ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అతను ఇచ్చినట్టుగా చెప్పబడుతున్న ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఆ సర్టిఫికేట్ ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్. ఏదైతే కొంతమంది మీడియా సమావేశాలు పెట్టి విడుదల చేశారో, ఏదైతే మీడియాలో సర్క్యులేషన్లో ఉందో, ఈ వీడియో ఒరిజినల్ ఏది అఘోరణ మాధవ్ గారు మాట్లాడారని చెప్పబడుతున్నటువంటి ఆ వీడియో కాల్ రికార్డింగ్ వీడియో ఏదైతే ఉందో అది ఒరిజినల్ అని ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫేక్, అది ఒరిజినల్ కాదు. ఇది ఎవరు చెప్పారు? జిమ్ స్టాఫోర్డ్ గారు నాకు ఇచ్చినటువంటి మెయిల్లో చెప్పారు. ప్రభుత్వం వారిని ఈ విషయాన్ని పరిశీలించమని చెప్పగా నేను జిమ్ గారికి ఈ సర్క్యులేషన్ లో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని పంపించి ఇది మీరు ఇష్యూ చేసిందేనా, మీరు ఏం ఎగ్జామిన్ చేశారా అని అడిగినప్పుడు, ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు, నా పేరు మీద చలామణి అవుతున్నటువంటి సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు అని చెప్పడం జరిగింది. జిమ్ స్టాఫోర్డ్ గారు ఆ వీడియోని పరిశీలించి వీడియో ఈజ్ ఆథెంటిక్ అండ్ అన్ఎడిటెడ్ అని ఏదైతే ఆయన తేల్చి చెప్పారో అది 100% వాస్తవం. ఆయనకి మేము ఏ రోజున ఈ వీడియో పంపించింది, ఆయన మళ్ళీ మాకు నివేదిక ఎప్పుడు మాకు తిరిగి పంపింది, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి, ఈమెయిల్ డేటా ఉంది, ఆయనకి మేము ఎంత డబ్బులు చెల్లించింది, ఏ బ్యాంక్ నుంచి ఎంత డబ్బు చెల్లించింది, దానికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవ్వరూ కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అవి సఫలీకృతం కాదు. ఇవాళ ఇంకా కూడా ఈ డర్టీ పిక్చర్ ఎంపీని వెనకేసుకురావటం తప్పితే, ఇవాళ మహిళలపైన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇన్ని అఘాయిత్యాలు చేస్తున్నా కూడా వాళ్లపైన ఎటువంటి చర్యలు తీసుకోవటం చేత కానటువంటి ఇవాళ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంటు ఇవాళ మాపైన కేసులు పెడతారంట. ఇవాళ ఏది నిజాన్ని నిగ్గుదేల్చే విధంగా మేము అన్ని రకాలుగా మేము పరిశోధన చేసి ఇవాళ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి నివేదిక తీసుకొస్తే దానిపైన మాపైన కేసులు పెడతారంట. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతిష్టాత్మైనటువంటి ఐఐటి మెడ్రాస్ వాళ్ళ నివేదికని ఫోర్జరీ చేసినటువంటి చరిత్ర జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అటువంటి నీచమైనటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం మాకు ఏ రోజు. చంద్రబాబు నాయుడు ఇంతకన్నా దిగజారటానికి ఇంకా అవకాశం లేదులే, ఇక దిగజారటానికి ఇంక పాతాళమే అంచు హద్దు అనుకున్న ప్రతిసారి కూడా ఇవాళ వ్యవస్థల్ని దిగజారుస్తూ వస్తుంది కాకుండా, రాజకీయాలకి ప్రతిదాన్ని కూడా వాడుకోవటమే కాకుండా చివరికి అశ్లీలాన్ని కూడా ఆయన రాజకీయానికి వాడుకోవటం వదలటలేదు. అలాంటిది ఆయన అసత్య అశ్లీల చిత్రాల్ని సృష్టించటం, ఆ సృష్టించిన
అశ్లీల చిత్రాలని దుష్ప్రచారం చేయటం, తన వంది మాగలైనటువంటి వార్తా ఛానల్ ద్వారా తను సృష్టించిన అసత్య అశ్లీలాన్ని ప్రచారం చేయటం, ఇది చాలనట్టు తగుదనమ్మా అని ఇప్పుడు కొత్తగా అమెరికా సంస్థలను కూడా ఈ దిగజారుడు రాజకీయాలకి అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వాడుకోవటం. ఇవాళ గడిచిన 4-5 రోజుల క్రితం వంశీ గారు అంటే ఇందులో కొడాల నాని గారు కూడా మాట్లాడారు. ఇంకా అనేది పచ్చి బూతులు మాట్లాడేశాడు, అందుకని ప్రసారం చేయలేము. కొంచెం ఆయన మరీ కొంచెం ఎందుకో ఎక్కువ ఆవేశపడుతూ ఉన్నారు. సరే, ఇది ఓవరాల్గా వాళ్ళు చెప్పినటువంటిది. సరే, ఇప్పుడేంటి, ఎవరైతే ఈ రిపోర్ట్ తెప్పించారో పోతిన ప్రసాద్ పట్టాభి వీళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేయబోతున్నారు. ఎవరు? సిఐడి వాళ్ళు. ఆయన ఒక మాట అన్నాడు, ప్రభుత్వం నన్ను ఆదేశించింది దీని గురించి కనుక్కోమని, అందుకని నేను విచారించానని చెప్పాడు. అంటే సునీల్ కుమార్ గారు వీళ్ళంతవరకు దాని సిస్టమ్ ప్రకారం వెళ్ళారు. అయితే ఇక్కడ ఎవరైతే అసలు వీడియో కరెక్టా కాదా, వీడియో సంబంధించినటువంటి చర్యలు ఉన్నాయా, వీడియో సంబంధించి దర్యాప్తు ఉందో లేదు, ఇది ఒరిజినల్ అని చెప్పని ఒక రిపోర్ట్ తెప్పించినందుకు తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. కేసులు నమోదు చేసి దీనిపైన దర్యాప్తు చేయాలని చెప్పని ముందుకెళ్తున్నారు. సరే, అంటే దీన్ని ఎవరు కూడా ఈ కేసును క్లోజ్ చేయాలనుకోవట్ల, ఈ కేసును కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ వీడియో పైన, ఈ వివాదం పైన ప్రభుత్వానికి కూడా మక్కువ ఉంది, ఇష్టం ఉంది. ప్రభుత్వానికి ఎందుకు అంత మక్కువ అంత ఇష్టం ఉందో నాకైతే అర్థం కావట్లా. ఇదేమన్నా నిజంగా ప్రజల్లోకి వెళ్ళి ఇది పార్టీకి నష్టం జరుగుతుందా, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా అన్నది ఒక్కటి ఆలోచించుకుంటే, 10 మంది ప్రజలను అడిగితే అందుట్లో 4 కాదు, ఇద్దరైనా సరే ఇది మంచి విషయమని మీరు నడిపించడానంటే ప్రజలు కామన్ మ్యాన్, వీళ్ళు నడిపించవచ్చు. అది దరిద్రం వరా బాబు ఎందుకు దాని గురించి అని చెప్తా ఉంటే వీళ్ళు వినకుండా దాన్నే పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరి సరే, అది వాళ్ళ ఇష్టం. వంశీ గారు, ఇక్కడ ఒక్క విషయం అయితే ఉంది. ఒకటి, అనంతపూర్ ఎస్పీ గారు మీడియా సమావేశం కానీ, ఈరోజు సునీల్ గారు మీడియా సమావేశం కానీ, వాళ్ళు రకరకాల ఉదాహరణలు లేదంటే సినిమా, సునీల్ గారు అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ముందుకు తీసుకొచ్చి చెప్పినా సినిమాలో ఇంటర్వెల్ ముందు జూనియర్ ఎన్టీఆర్ వాడు ఇంట్లోకి పోయి బ్రిటిష్ వాళ్ళ ఇంట్లోకి ఆ పాపం తీసుకురావడానికి ఒక ప్లాన్ చేసుకొని లోపలికి వెళ్తారు. వాటిని పెట్టి గుద్ది వెళ్ళినప్పుడు ఉన్న జంతువులు మొత్తం బయటకు దూకుతాయి అనమాట. ఇతను పోయి లోపల పోయి పాపం తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అది ఆయన త్రిపులార్ గారు దాన్ని, అదే సునీల్ కుమార్ గారు దాన్ని వ్యక్తపరిచారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ దూకింది గ్రాఫిక్సే, లోపల పిల్లనది కూడా వాస్తవమే. అంటే సినిమాలో కథలోకి వెళ్ళి చూస్తే లోపల పాపం ఉంది, ఈయన దూకింది నిజమే, అయితే కాదు గ్రాఫిక్స్. మరి ఆయన నిజం చెప్పాలనుకున్నారా, అబద్ధం చెప్పాలనుకున్నారా కూడా అది డౌట్. అయితే ఎక్కడ కూడా ఇద్దరు, అటు ఫకీరప్ప గారు కానీ సునీల్ కుమార్ గారు కానీ, అది మార్ఫింగ్ అని అయితే వాళ్ళు కమిట్ అవ్వలేదు వంశీ గారు. కాలేదు అది, వీళ్ళిద్దరు ఆడుకునేది ఇంకొక ఆయన తీశారు కాబట్టి చెప్పలేము, లేదంటే ఇలా జరుగుతాయి ఆర్ఆర్ఆర్ సినిమా ఇలా ఉందని చెప్పారు. కానీ అది మార్ఫింగ్ అని అయితే వాళ్ళు ఎక్కడా కమిట్ కాలేదు చెప్పలా. దీనికి సంబంధించి మురళి లైవ్ లో ఉన్నారు. మురళి, ఏంటి సునీల్ కుమార్ గారు ఏమన్నారు ఆ కామెంట్స్ పైన? ఇంకా కూడా ఇది కార్తీక దీపం సీరియల్ లా నడుస్తా ఉంది. కార్తీక దీపం కానీ ఇంకోటి ఏదో ఉంది అజిత్ గారు, 1000 ఎపిసోడ్లు అయిపోయింది అదేదో ఒక సినిమా సీరియల్, మొగల్ రేకులు, మొగల్ రేకులు ఉందా, అయిపోయిందా సీరియల్స్ చూడము, అయిపోయింది మొగల్ రేకులు. ఇప్పుడు ఆ మొగల్ రేకులు లాగా, ఈ కార్తీక దీపం లాగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ మాధవది అవునా కాదా అనే ఎపిసోడ్ని ఏమి నడిపిస్తున్నారు మురళి? కానీ చెప్పండి, కార్తీక దీపం కూడా అయిపోయింది సార్, ఇప్పుడు మాధవది మొదలైందా? అవును సార్. అంటే సునీల్ కుమార్ గారు ప్రెస్ మీట్ తోటి మరొకసారి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే మాధవ్ సంబంధించిన అంశం ఉందో అంశాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. దాదాపుగా దానికి సంబంధించిన అంశం అసలు మామూలుగా గుర్తు పెట్టుకుంటాము, చూడటమే చాలా జిగుతారు అని ఆ విషయాన్ని మర్చిపోతుంటే మళ్ళీ దాన్ని ఈ రోజు మళ్ళీ తెరమీదకి తీసుకొచ్చి దానికి సంబంధించి వెంటనే ఒక పక్కన అధికార పక్షం, మరొక ప్రతిపక్షం వాదోపవాదాలు చేసి మళ్ళీ జనాల్ని లైమ్లైట్ లోకి తీసుకొచ్చినట్టు అయిందండి. ఎందుకంటే నిజంగా అసలు ఇప్పటి వరకు కూడా సిఐడికి ఎక్కడ కూడా ఎవరు ఫిర్యాదు చేయలేదండి, ప్రభుత్వం నుంచి కంప్లైంట్, అదే ఆదేశాలు వెళ్ళలేదండి. అదే విధంగా ఎంపీ మాధవ్ కంప్లైంట్ చేయలేదు, ఇటు ప్రతిపక్షం కూడా ఎవరో కంప్లైంట్ చేయలేదు. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా సిఐడి చీఫ్ సునీల్ గారు వెళ్ళి తెర మీదకి వచ్చి ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఏదైతే ఉందో, ఎక్లిక్స్ అనే ల్యాబ్ నుంచి తీసుకొచ్చినటువంటి
నివేదిక మాది మాట్లాడారు. ఆ మాట్లాడుతూ కూడా ఆయన కూడా అదే చెప్పారు, అది ఒరిజినల్ అని మేము ఎక్కడ అనలేదు, అది ఇద్దరు ఇద్దరు వీడియో కాల్ మాట్లాడుకుంటూ మూడో వ్యక్తి షూట్ చేశారని చెప్తారు. మన అప్పకీరయ్య గారు కూడా అదే చెప్పారు, అసలు అందులో ఒరిజినల్ లేదని వీళ్ళే చెప్తున్నారు. అసలు ఆ ల్యాబ్ ఏదైతే ఇప్పుడు విడుదల చేసినటువంటి ఎక్లిక్స్ ల్యాబ్ ఉందో దానికి సంబంధించి నివేదిక చెల్లుబాటు కాదు, అసలు అది అథెంటిక్ కాదు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తారు. ఇండియాలో కూడా అథెంటిక్ కాదని చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్ బయట పెట్టడం కేసులు ఎందుకు పెడతారో అర్థం కావట్లేదు. అంటే అది అది ఒరిజినల్ కాదు అది చెల్లుబాటు కాదు అన్నప్పుడు ల్యాబ్ ఎలాగైనా తిరిగి వచ్చారు రిపోర్ట్. దాన్ని అసలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకూడదు, అది కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని అది అసలు మళ్ళీ ఫేక్ ఆయన మాకు మెయిల్ పెట్టారు, ఆయన ఆ స్టిఫాడ్ గారు మెయిల్ పెట్టారు అది ఆయన నేను ఇవ్వలేదని చెప్తున్నారని చెప్పి చెప్తూనే అలాగే ఎవరైతే మార్పింగ్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా అసలు ఎందుకు ఈ హిందూపుర ఎంపీ గోరెంట్ల మాధవ్ ఇష్యూని కంటిన్యూ చేస్తున్నారు అనేది ప్రజలకైతే అర్థం కావట్లేదు సార్. రాజకీయ విశ్లేషణకు కూడా అర్థం కాని పరిస్థితి. అదొక చండాలమైన విషయం, ఆ చండాలమైన విషయాన్ని అక్కడితో క్లోజ్ చేయాలి, క్లోజ్ చేయకుండా ఓ సాగదీస్తున్నారని చెప్తున్నారు. అయితే సునీల్ కుమార్ గారు కొంతమంది మీడియా మిత్రులు అడిగారు, ఆల్రెడీ కేంద్ర మహిళా కమిషనర్ ఒక లేఖ రాసింది కదా డీజీపీ గారికి, అది ఎవరైనా మీ నోటీసులో ఉందో దాని మీద మీరు ఏమైనా మాట్లాడారు, నాకు తెలియదు ఆ విషయం, మీరు డీజీపీ గారిని అడగాలని ఆ విషయాలు ఎస్కేప్ అయ్యారు, చెప్పలేదు దానికి ఎక్కడ మాట్లాడలేదు. టోటల్ ఓవరాల్ గా అయితే ఇది మర్చిపోతున్న దాన్ని మళ్ళీ పదే పదే గుర్తు చేయడం అనేది అయితే జనం కొంత చేయించుకుంటారు సార్. ఓకే సరే, ఏదో ఇట్లా వాళ్ళకి వాళ్ళకి దాని మీద రాజకీయం చేయాలి, దాని మీద నడవాలి, దాని మీద నడపాలి, ఆ వీడియోని ఎలక్షన్ వరకు నడిపిస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారేమో. మరి ఆ ఒక మంచి కార్యక్రమం ఒక మంచి పని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని చెప్పుకుంటూ అమ్మఒడి ప్రజల్లో చెప్పుకొని వెళ్ళొచ్చు ఎలక్షన్కి. అట్లాగే మాధవ్ వీడియో చెప్పుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఏమైనా భావిస్తున్నారేమో, అది గొప్పదిగా భావిస్తున్నారో లేకపోతే ఏంటి అనేది సరే కాలం తెలిసిద్ది. సరే నెక్స్ట్ మురళి, అమరావతి 1000 రోజులు అంటే ఇప్పుడు 975 రోజులు అవుతున్నట్లుంది. ఇక నా